విజయనగరం జిల్లా మెరకముడిగా మండలం గర్భం గ్రామంలో శ్రీ అగ్నిగంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యకర్త సత్తారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గర్భం గ్రామం మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మరి పండగ మహోత్సవం అనేది గత 100 సంవత్సరాల పైగా ఈ గంగమ్మ తల్లి ఆలయానికి ప్రతిష్టించడం జరిగింది. మరి పురాతన ఆలయం ఏదైతే ఉందో దాన్ని గత 11 సంవత్సరాల కిందట మళ్ళీ మేము నూతనంగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 2011 సంవత్సరం జూన్ 6వ తారీఖున మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ ఆలయం జరిపించడం జరిగింది. మరి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిపించి నేటి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఈ సంవత్సరం ఈ పండగకు చేసిన భక్తులకి మరి అలాగే ఈ ఆలయం నిర్మాణానికి సహకరించిన భక్తులకు అందరూ కూడా మన అగ్నిగంగమ్మ తల్లి ఆలయానికి తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ భక్తుల అభిమానం ఆశీర్వాదాల తల్లి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు కూడా ఈ గంగమ్మ తల్లి పండగ జాతర నిరంతరం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరుగుతుందని చెప్పేసి మరి కోరికలు తీర్చే కల్పవల్లి మా ఇలవేల్పు. ఎందుకంటే ఎంతోమందికి గర్భం గ్రామమే కాకుండా చుట్టుపక్కల నర్సీపేట గొట్టుకెళ్ళి తిమ్మిటేరు ఈ చుట్టుపక్కలకి ప్రతి గ్రామస్తులు కూడా ఈ పండుగ సందర్భంగా వచ్చే తల్లిని దర్శించుకొని ఆ కోరికలు తీర్చిన వారు ఎవరైనా ఉద్యోగులు వస్తే ఆ ఉద్యోగులు వచ్చిన చాలామంది ఉన్నారు. వాళ్ళంటే వారు కూడా ఆలయాన్ని నిర్మాణానికైతేనేమి ఆలయ అభివృద్ధి కోసం కూడా చందాలిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ పండగ. ఎందుకంటే ప్రతి చుట్టుపక్కల గ్రామస్తులు ఇవి రావడమే కాకుండా ఈ